మీరు చెప్పారు యాక్చువల్లీ మీ ఫాదర్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్, బేసిక్గా ఆర్మీలో ఉన్న వాళ్ళు అంటే డాటర్స్ కానీ ఎవరైనా కూడా ఏంటంటే ఎక్కువ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, లేదంటే ఇంకా వేరే వేరే అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తారు. కానీ మీరు కొరియోగ్రఫీ అసలు సంబంధం లేని పోనీ ఏమన్నా హీరోయిన్ కింద పోనీ అలా ట్రై చేశారు పోనీ యాక్టర్ కింద అంటే అది అనుకోవచ్చు. అసలు కొరియోగ్రఫీ చాలా టఫ్ జాబ్ కదా. చాలా చాలా అండి. అండ్ యాక్చువల్లీ ఫ్యామిలీలో దూరం దూరం వరకు ఎవరు లేరు ఈ ఫీల్డ్లో. అండ్ అది ఏంటో ఏమో రాత రాసి ఉంటుంది చేయాలా అంటే వచ్చేస్తాను. అది ఇంకా చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే పిచ్చి అండి. ఐ మీన్ స్కూల్ ఒక్కొక్కసారి డుమ్మా కొట్టేసి మమ్మీ ఆఫీస్ వెళ్తుంటే, డాడీ నేను 5 ఇయర్ ఓల్డ్ ఉండే అప్పుడే క్యాన్సర్తో చనిపోయినారు. సో అప్పటి నుంచి మమ్మీనే నాకు అంతా చూసుకుంటుండే. సో పాపం ఆమెకి ఉండే నేను డాక్టర్ అవ్వాలని. బట్ యాజ్ నేను అన్ని ఇంటర్వ్యూస్లో ఇది చెప్పాను, బట్ నేను ఎక్కడ డాక్టర్, మిర్రర్ ముంగట 24 అవర్స్ మాధురి దీక్షిత్, ప్రభుదేవా సార్, మన చిరంజీవి సార్ గ్యాంగ్ లీడర్ సాంగ్ 24 అవర్స్ అదే చేస్తే ఎక్కడ స్టడీస్ మీద ఎక్కడ ఉంటుందండి, ఏం లేదు. సో నాకు ఐ మీన్ దూరం దూరం వరకు ఫ్యామిలీలోతో ఎవరు లేరు. నాకు నాకు డాన్స్ ఐ మీన్ నా రూట్స్ ఎట్లా వచ్చేసింది డాన్స్లో. కరెక్ట్. అంటే మీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మీ ఫ్యామిలీలో ఎవరు లేరు, బాగానే ఉంది. కానీ ఒక వే అంటూ పడాలి కదా యాక్చువల్గా, అంటే ఇండస్ట్రీకి వచ్చి 10 మంది కలిసి కొంతమంది దగ్గర అసిస్టెంట్ కింద. మరి ఆ జర్నీ ఏ ధైర్యంతో మొదలు పెట్టారు, ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎలా అయిందంటే నా ఏరియాలో అంతా శ్రీనగర్ కాలనీ అని లాల్ బజార్లో ఉంటుండండి త్రిమిల్గిరిలో. నేను నా జన్మస్థానమే అటు త్రిమిల్గిరి సైడ్, ఆర్మీ ఏరియా సైడ్. సో ఇది నేను ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఇది ఫస్ట్ టైం ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాకే చెప్తున్నాను. సో చిన్నప్పటి నుంచి డాన్స్ చేసేటప్పుడు అప్పుడు ఇట్లా స్టేజ్ షోస్ లేదు ఆ టైంలో. సో గణేష్ చవితి అవుతుండే, గణేష్ చతుర్థి టైంలో నాకు తీసుకుని వెళ్ళిపోతుండే మమ్మీ, ఏంటి మా బిడ్డకి తీసుకుపోయి స్టేజ్ మీద డాన్స్ చేపిచ్చేస్తా. అప్పుడు ఆర్కెస్ట్రాస్ నడుస్తుండే, ఆర్కెస్ట్రాస్ ఆపి నాకు డాన్స్ చేపిస్తుండే. అప్పుడు నేను డాన్స్ చేసింది ఏంటి, గ్యాంగ్ లీడర్, చమక్కు చమక్కు చాన్ చట్టుకు ఆ సాంగ్, ఇంకా అబ్బ నీ తీయ నీ దెబ్బ ఆ సాంగ్స్కి నేను హైలైట్, ఏమంటారు 10 రూపీస్ మాలాలు నాకు, నేను ఇంత ఇంత ఉంటుండే నాకు తీసుకుపోయి. సో ఆ టైంలో నాకు ఏం చేస్తుండే అంటే 500 రూపీస్ ఇస్తుండే చిన్న, నేను 7 or 8 ఇయర్ ఓల్డ్ ఐ డోంట్ రిమెంబర్ ఎప్పుడు స్టార్ట్ చేశాను నాకు తీసుకొని. అలా స్టార్ట్ అయింది నా స్టేజ్ షో జర్నీ. అంటే ఇప్పటివరకు నేను ఎక్కడ చెప్పలేదు, నాకు గణేష్ చతుర్థి రోజు నాకు తీసుకొని వెళ్ళిపోతుండే, ఆ స్టేజ్ మీద నాకు డాన్స్ చేపిస్తుండే. సో నాకు 500 రూపీస్ వస్తుండే. సో నా జర్నీ యాజ్ అ డాన్సర్ ఒక దేవుడి దగ్గర స్టార్ట్ అయింది నాకు చెప్పాలంటే, శ్రీ గణేష్, మన గణేష్ దేవుడి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలే.